చేస్తున్నారంటే దానికి కారణం ఏమిటి? మరి ఎంత క్యాష్ జనరేట్ అవుతా ఉంటే ఇంకో పక్క విమానాల్లో మరి ఆ కనిక టిబ్రేవాల్ గారి విమానం రెగ్యులర్గా ఆంధ్రాకు వస్తున్నాయి, ఆంధ్రా నుంచి కూడా వెళ్తున్నాయి. మరి ఇక్కడ జరిగేదేమో క్యాష్ వ్యాపారం, తిరిగేదేమో టిబ్రేవాల్ గారి విమానంలో క్యాష్ వస్తుందని అక్కడ అనుమానాలు వచ్చిన బ్యాక్గ్రౌండ్లో జనం ఏముంది అనుమానిస్తారు. ఎందుకంటే సాక్షిలో టిబ్రేవాల్ గారి ఇంటర్వ్యూ వచ్చింది 7 నెలల క్రితం, అప్పటికి ఇంకా పెళ్ళి అవలా శరచంద్రారెడ్డి గారితో. మరి పెళ్ళి కాకముందు ఆవిడని కీర్తిస్తూ ఒక సాక్షిలో ఒక ఇంటర్వ్యూ వచ్చింది. సో మరి ముందు నుంచి కూడా మరి సన్నిహిత సంబంధాలు ఆ టిబ్రేవాల్ గారితో ఉన్నట్టుగా ఉంది కాబట్టి మరి ఏదైనా అనుమానం రావటం సహజం. సో ఈ అనుమానాలు నివృత్తి చేయవలసిన అవసరం మనకి రాబోయే రాజకీయ అవసరాల దృష్ట్యా, మళ్ళీ మనం 175 175 కోరుకుంటున్న దృష్ట్యా మరి ఇది నివృత్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి ఈ ఆడాన్ డిస్టిలరీస్ వెనక, ఇంకా మనం కొంటున్న ఈ పిచ్చి పిచ్చి సరుకుల వెనక ఉన్న ప్రమోటర్లు ఎవరో వారి డీటెయిల్స్ అన్నీ కూడా వారికి మరి ఇక్కడ ఉన్న అధికారులకి ఏమైనా సంబంధం ఉందా? మరి ఢిల్లీలో మరి అత్యంత నిజాయితీకి మారుపేరైన ఈ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం మీదే మరి అన్ని ఆరోపణలు వచ్చినప్పుడు మరి మన ట్రాక్ రికార్డ్ అంతంత మాత్రం అంటే మాకు వాళ్ళ డీటెయిల్ రిలేషన్ నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు గతంలో మరి ఈ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రైవేట్ జెట్ తీసుకొచ్చింది నా వ్యాపార నిమిత్తం, ఆల్మోస్ట్ టర్బో ఏవియేషన్తో నేనే కాబట్టి అప్పటికి కనిక రెడ్డి ఎవరు లేరు ఆ లైన్లో. బట్ నాకు తెలిసినంతవరకు కనిక టిబ్రేవాల్ టేక్రీవాల టిబ్రేవాల టేక్రీవాలేమో మార్వాడి ఆవిడ షీస్ ఎ బిజినెస్ ఉమెన్, బిజినెస్ లేడీ, మొన్నే పెళ్ళైంది కాబట్టి బిజినెస్ లేడీ. మరి ఆవిడ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎందుకంటే గతంలో ఒకసారి విశాఖపట్నంలో సుబ్బరామరెడ్డి గారి జన్మదిన సందర్భంగా చిరంజీవి గారు మా అందరూ కూడా వెళ్ళినప్పుడు ఈవిడే ఎయిర్ క్రాఫ్ట్ అరేంజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆవిడ ఆ లైన్లో ఉన్నారు. శరత్చంద్రారెడ్డి గారు వారు బహుశా ప్రేమ వివాహం అయి ఉండాలి, ఎందుకంటే రీసెంట్లీ హీ గాట్ డైవర్స్ అండ్ మ్యారీడ్. దానిదే ఉంది, ఎవరైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు డైవర్స్ తీసుకోవటం, మళ్ళీ పెళ్లి చేసుకోవటం, అందులో తప్పేమీ లేదు, సహజమే. వీరిని ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ వివాహం చేసుకున్నందువల్ల టీవీలో నిన్న కనికా రెడ్డిగా వచ్చింది. వారి తండ్రి గారు రెడ్డి కాదు, సంబడి ఫ్రమ్ మధ్యప్రదేశ్, బట్ భర్త పేరు మీద ఆవిడ కనికారెడ్డిగా మారారు. కానీ ఇప్పుడు వారి పేరు వారి విమానయాన సంస్థలో మరి డబ్బు వచ్చినట్టుగా మరి నిన్న మీడియా అన్నింటిలోనూ చాలా ప్రముఖంగా ప్రస్తావించటం మరి కొంచెం అదే ఏవియేషన్ సంస్థ గురించి మా సాక్షిలో చాలా ఎక్కువగా మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారితో చాలా ఫోటోల్లో మరి అప్పటికి వివాహం జరగలేదనుకుంటా కనిక గారికి ఆయనకి శరత్చంద్రారెడ్డి గారికి. బట్ ఆ ఫోటోల్లో మరి బహుశా విమానం మరి వీరి సంస్థ ద్వారా ఏమైనా అరేంజ్ చేశారేమో నాకు తెలీదు. మరి ఈవిడ కూడా ఆ దావోస్లో దిగిన ఫోటోల్లో మా సీఎం గారు కూడా చిక్కటి చిరునవ్వుతో ఆ ఫోటోలు ఉన్నాయి. సో కాబట్టి మరి దావోస్కి కూడా మరి వీరితో వెళ్ళి సాక్షిలో ఒక స్పెషల్ బిజినెస్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా మరి పేర్కొని ఇక్కడ మరి ఎంత వ్యాపారం
లెక్క వ్యాపారం అంతా మరి క్యాష్లోనే జరగటం. ఆఫ్ కోర్స్ ప్రభుత్వం చేస్తుంది, ఏదైనప్పటికీ కూడా మరి ఆ సరుకు కొనే సరుకు మరి కొందరు సరుకే, మరి అది కూడా ఈ కనికారెడ్డి గారికి తర్వాత రోజుల్లో భర్తగా మారిన వారి అడ్రస్లో స్థాపించబడిన సంస్థ కావటం. సో కాబట్టి అనుమానాలు సహజం, ఆఫ్టర్ ఆల్ అనుమానం ముందు పుట్టి మనిషి తర్వాత పుట్టడం, మామూలుగా అనుమానం పుట్టి ఆడదంటారు, బట్ నేను అనుమానం పుట్టి మనిషి అంటున్నా. సో కాబట్టి మనమే మనుషులమే, మనకి అనుమానాలు ఉంటాయి కాబట్టి ఈ అనుమానాలు నివృత్తి చేయవలసిన బాధ్యత మా పార్టీకి ఉంది కాబట్టి ఈ లేఖ కూడా నేను మీకు అయిన వెంటనే కాపీ ఇస్తాను. ఇక రెండో అంశానికి వెళ్దాం. చంద్రన్న చంద్రబాబు నాయుడు గారు నిన్న చూసాం, అంటే ఒక వైసీపీలో ఇంకా ఉంచుకోబడిన ఆబ్లిక్ ఉన్న సభ్యుడిగా ఆందోళన సహజం. మరి నిన్న ఆ పత్తికొండలో చాలా జన ప్రవాహం 6 గంటల ఆలస్యంగా రావటం, వచ్చినప్పటికీ కూడా అక్కడక్కడ 3 అంతస్తుల బిల్డింగ్లు పైన గోళ్ళ మీద పెట్టగోళ్ళ మీద స్తంభాలు ఎక్కేసి అసలు ఏంటి ఆ జనం, ఏంటి ఆ లోకం, ఏంటి అసలు ఏం అర్థం కాల. ఎక్కడ వేరే దగ్గర వచ్చారంటే అనుకోవచ్చు, ఇది నా అడ్డ, ఇంకేదో రాయలసీమ, ఆ సీమ పులి బిడ్డ, ఇవన్నీ వాడుతూ ఉంటారు డకారాలు. మరి ఏంటో మరి కర్నూలులో ఏదో చిన్న డ్రామా క్రియేట్ చేశారు, ఏదో 10 మందితో ఏదో రాయలసీమ ఏదో కర్నూలులో రాజధాని అంటే అడ్డుకుంటున్నారని గో బ్యాక్ బాబు అని. అదొక సముద్ర కిరటంలాగా అక్కడ జనం వస్తే తోలుకు రాకుండా 6-7 గంటలు వెయిట్ చేస్తే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా, మరి దాని మీద ఏమీ రాయలే సాక్షులు. చంద్రబాబు గో బ్యాక్ అని నినాదాలని చెప్పి 3వ పేజీలో చిన్న ఆర్టికల్ వచ్చింది. మరి మిగిలిన పత్రికల్లో అయితే మనం టీవీల్లో చూసాం కదా, కళ్ళెట్టు చూసాం, ఆ జనం ఏంటి, ఆ ప్రభంజనం ఏంటి. ఎస్, మరి అదంతా చూసిన తర్వాత అర్థమైపోయింది, సినిమా అర్థమైపోయింది. ఎందుకంటే వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ప్రబంధం ఉండే అవకాశం లేదు. ఎన్టీ రామారావు గారు అప్పుల్లో కాంగ్రెస్లో రామారావు గారి మీద గ్లామర్ ఉంది, కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది 82లో. అప్పుడు మరి విపరీతంగా అంటే సీఎంలు మార్చడం అనేది జరిగినప్పుడు విపరీతంగా పెద్దానికి జనం వచ్చారు. ఇప్పుడు అంటే ఎప్పుడు రాని ఎన్టీ రామారావు చూశారు అప్పుడు, బట్ 40 సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లోనే ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు 3 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు స్టేల్ అయిపోయాడు, అదే పాదయాత్రలో తిరిగాడు, ఇంకా తర్వాత ఇంకెక్కడా